ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాము. ప్రార్థనా టీవీ ఇదిగో నాయన, మరి పరిచర్య సువార్త ద్వారా ఎంతమందిని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా అనేకులను ఆశీర్వదించి, ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులను దేవుని రాజ్యం కొరకై సిద్ధపరిచి మారు మనసు రక్షణ క్షమాపణ అనుగ్రహించవలసిందిగా ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి విన్నపముతో వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి వలపర్ల కుమారి గారు, ఐనవోలు తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. వనపర్ల కుమారి గారు ప్రస్తుతము యూరినల్ ప్రాబ్లం, కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు లంగ్స్లో వాటరు చేరి ఉన్నది. ప్రేక్షకులు వీరి ఆరోగ్యము మరియు వీరు త్వరగా కోలుకునేలాగున ప్రార్థించండి. మరియు వలపర్ల కుమారి గారి కొరకు, తిరునంపల్లి నాగరాజు గారి కొరకు, రాజ్యలక్ష్మి గారి కొరకు, సుస్మితారాజు చరణ్ గారి జాబ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. పోయిన వారము మనము సరిగా ఉండము అను అంశము 6వ భాగాన్ని గూర్చి మనము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ధ్యానించాం. ఈరోజు సరిగా నుండము అను అంశము నుండి 7వ భాగం ద్వారా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 10 వచనాలని మనం చదువుకుందాం. ఈ భాగంలో క్రియలను అనుసరించి మానవులందరికీ తీర్పు అనే అంశం ఇందులో ప్రస్తావించబడింది. బైబిల్ ఉన్న వారు మీ బైబిళ్ళు తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 6 నుండి 10 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమనిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడు దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఈ భాగంలో యూదుల దోషమును గూర్చి మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటుగా మరి క్రియలను అనుసరించి మానవులందరికీ దేవుడు ఏ విధముగా తీర్పు తీర్చనయున్నాడో పౌలు సవిస్తరముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. కనుక సత్క్రియలు అనేవి మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి లేఖనమై ఉన్నది. మీ సత్క్రియలను లోకము ఎదుట అన్యజనుల ఎదుట ప్రకాశింపనివ్వండి అని యేసయ్య తన శిష్యులతో చెప్పాడు. కనుక సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారికి దేవుడు ఇచ్చే బహుమానము. సత్క్రియలు అనగా ఏమిటి అంటే, మనము చేసే పనులలో కొన్ని
శ్రేష్టమైనటువంటివి చేయడము, ఆ కార్యములు ఆ క్రియలు శ్రేష్టమైనవిగా ఉండాలి. మరి అవి అయోగ్యకరమైనవిగా, అనర్హమైనవిగా, మరి దోషముతో కూడినటువంటివిగా, పాపముతో కూడినటువంటివిగా ఉండకుండా, కీడితో ఉన్నటువంటివిగా ఉండకుండా, మరి శ్రేష్టమైనవి, మరి మేలుకరమైనవి, యోగ్యకరమైనవి, ఆశీర్వాదకరమైనవి ఉండాలని పౌలు యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు ఒకరోజు బేతనీకి వెళ్ళాడు. ఆ బేతనీలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరు వారు అంటే మార్తా, మరియా, లాజరు. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కూడా మరి ఆ ఇంటికి రమ్మని మార్త వారిని మరి ఆహ్వానించినట్లుగా మనకు లూకాసువార్త 10:38 వ్రాయబడి ఉంటుంది. కనుక ఆమె వారిని ఆహ్వానించినప్పుడు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సన్నివేశం ఎలా ఉంది అంటే, మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత మరి చాలా గజిబిజిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఏమో ప్రశాంతంగా తాపీగా ఏమీ పట్టనట్లుగా, తన పనేదో తాను చూసుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నది. మార్త ఇంతలో సణగడం ప్రారంభించింది. ఏమని సణుగుతుంది అంటే, ప్రభువా, నీకైనా చింత లేదా? నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నేనైతే ఇన్ని పనులు చేయుచున్నాను, ఈమె తీరిగ్గా విశ్రాంతంగా సమాధానంగా సంతోషంగా మీ పాదాల దగ్గర కూర్చుంది, నేనైతే ఈ పనుల చేత బహుగా ఆయాసపడుతున్నాను, మరి నువ్వైనా చెప్పలేవా, నీకైనా చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంది, యేసయ్యను ప్రశ్నిస్తూ ఉంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకున్న చేత, విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి మాట్లాడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని ఆయన చెప్తున్నాడు. ఇందులో 2 different kinds of servings, రెండు విధములైన పరిచర్యలు అక్కడ మనకు ఆ ఇంట్లో కనబడుతున్నాయి. యేసు ఆయన శిష్యులు వచ్చినందున వారికి భోజనము సిద్ధపరిచే పనిలో మార్త నిమగ్నమై ఉన్నట్లుగా మనకు కనబడుచున్నది. యేసుక్రీస్తు ఆయన శిష్యులు వచ్చినందున మర్యాదపూర్వకంగా వారిని సన్మానించి వారు చెప్పే మాటలు వినాలని యొక్క ఆసక్తితో మరియ ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే యేసయ్య ఈ రెండిట్లో ఒకదానికే సర్టిఫికెట్ ఇచ్చాడు. అదేమిటంటే, నీవు విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయాసముగా మాట్లాడుతున్నావు. ఈ లోకంలో రెండు రకములైన పనులు ఉన్నాయి. ఒకటి శారీరకమైన పనులు, రెండు ఆత్మీయమైన పనులు. శరీర పోషణ కొరకు మనము శారీరకమైన పని, శరీర ధర్మమును అనుసరించి మనము చేయవలసిందే. కానీ ఆత్మీయమైన మరి పోషణ కొరకు మనము ఆత్మ సంబంధమైన పనులు చేయవలసిందే.
శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నదని లేఖనము చెప్తుంది. కనుక ఇందులో ఏది శ్రేష్టమైనది? మన శరీర పోషణ కొరకు ఆహారమును సిద్ధపరుచుకునటం అనేది శ్రేష్టమైనదా, లేదా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆధ్యాత్మికమైనటువంటి బలము కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము కొరకు ఆయన చెప్పే మాటలు భుజించడానికి సిద్ధపడడం మంచిదా? అంటే యేసయ్య చెప్పినటువంటి ఆ ప్రత్యుత్తరము ప్రకారము సరిగా నుండుట అనే విషయంలో మరియ చేసినదే ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ద సుప్రీం ప్రయారిటీస్, జాక్ పోనన్ అనే భక్తుడు ఒక పుస్తకాన్ని వ్రాశాడు. అదేమిటంటే, మనము మొట్టమొదటిగా దేన్ని వెతకాలి అనేది. మత్తయి సువార్త 6:33 యేసు ప్రభు అంటున్నాడు, మొట్టమొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఫస్ట్ యూ షల్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైటియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ యాడెడ్ అంటు యూ. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చియు, మీ ప్రాణములను గూర్చియు, మీ వస్త్రములను గూర్చియు మీరు విచారించకండి, విచారించవద్దు. మీరు మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దోస్ హు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద పూర్ ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యము విషయములో, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ దోస్ హు ఆర్ వీపింగ్ ఫర్ దే ఆర్ ది కన్సోల్డ్. కనుక బీట్ యాటిట్యూడ్స్, ధన్యతలు 8 మనకున్నాయి. ఆ ధన్యతలు యేసయ్య కొండ మీద చేసినటువంటి ప్రసంగమై ఉన్నది. మొట్టమొదటి ధన్యత ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవ ధన్యత ఏమిటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మూడవ ధన్యత ఏమిటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నాలుగవ ధన్యత ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఐదవ ధన్యత ఏమిటంటే, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. ఆరవ ధన్యత ఏమిటంటే, నీతి విషయమై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏడవ ధన్యత ఏమిటంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ఆనందించి సంతోషించండి, మీ ఫలము పరలోకమునందు అధికమగును. నీతి నిమిత్తము 8, నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సమాధానపరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. ఈ 8 ధన్యతలు యేసయ్య మరి కొండ మీద చేసిన ప్రసంగమై ఉన్నది. కనుక శ్రేష్టమైనది సత్క్రియలు అంటే ఆ 8 ధన్యతల్లోనే ఉన్నాయి. మనమేమి చేయాలో యేసయ్యే ఈ ప్రపంచానికి తేట తెల్లంగా చెప్పాడు. ఇంకా అంతకుమించి మనం ఏమి చేయలేం.
సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. దేన్ని వెతకమంటున్నాడు ఇక్కడ? మహిమను. దేవుని మహిమను వెతకాలి. దేవుని మహిమను వెతకడం అంటే ఎలాగో, అసలు దేవుని మహిమ ఎలా వస్తుంది? ఒకటి, వాక్యము ద్వారా వస్తుంది. రెండు, ప్రార్థన ద్వారా వస్తుంది. మూడు, ఉపవాసము ద్వారా వస్తుంది. సువార్తను ప్రకటించడం ద్వారా వస్తుంది. కనుక ఈ నాలుగు కార్యముల ద్వారా దేవుని మహిమను వెతకమంటున్నాడు. మొట్టమొదటిది దేవుని మహిమను వెతకండి, రెండవది ఘనతను. ఘనత అంటే మనల్ని గురించి మనము ఘనపరుచుకోవడం కాదు, మనము దేవుని పని చేయడం ద్వారా దేవుడు మనలను ఘనపరచడం. పౌలు బర్నబాలు ఈ కొనియా పట్టణం వెళ్ళినప్పుడు లుస్త్రలో బలహీన పాదములు గలవాడు ఒకడున్నాడు. పౌలు అతన్ని పట్టి లేవనెత్తి, ఆయనయా దేవుడు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని చెప్పిన వెంటనే అతడు లేచి దేవుని మహిమపరిచినాడు. అందుచేత వారు దెర్బేలో కొన్ని ఎడ్లను తీసుకొని వచ్చి, పూదండలు తీసుకొని వచ్చి వారికి సన్మానములు ఏర్పాటు చేసినారు. పౌలు వస్త్రములు చింపుకొని, అయ్యా మేము మీ వంటి వారమే, మీరు ఇలాంటి చేయుట తగదు. అయితే వారు పౌలునకు జుపతి అనియు బర్నబాకు హెర్మి అనియు పేర్లు పెట్టారు. ఇలాగూ వారికి పట్టణములో చాలా సన్మానము జరిగింది. ఘనత అంటే అది మనము స్వయముగా వెతుక్కునే ఘనతలు కాదు, దేవుని నుండి వచ్చే ఘనతలు. మూడవదిగా అక్షయతను. క్షయమైనది ఏది, అక్షయమైనది ఏది? పేతురు అంటున్నాడు, మీరు అక్షయమనే దేవుని వాక్యమనే బీజము నుండి పుట్టి ఉన్నారు, కానీ క్షయమైన బీజము నుండి మీరు పుట్టలేదు. యెషయా గ్రంథము 40:8 యెషయా అంటున్నాడు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, అయితే గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఇక్కడ దేవుని వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనే దానిలో లోగోస్ మొట్టమొదటిది పలకబడిన మాట, రెండవది రేమా అనగా వ్రాయబడిన మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అనే మాటలో చాలా అర్థాలు దాగి ఉన్నాయి. దేవుని వాక్యములో అనేక అర్థాలు ఇమిడి ఉన్నాయి. ఆది యందు దేవుడు, దేవుడు అనే మాటకు అక్కడ ఎలోహీమ్ అని వ్రాయబడింది. ఎలోహీమ్ అనగా ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు. ఆయనే సర్వశక్తి గల దేవుడు. ఆయన మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. ఐఎమ్ ద హూ యామ్, నేను ఉన్నవాడను అనువాడను. ఇలాగ దేవుడు పూర్వకాలంలో తన భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు వారికి ఒక్కొక్క నామముతో ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తున్నాం. అబ్రహామునకు సర్వశక్తి గల నామములో ప్రత్యక్షమయ్యాడు. మోషేకు నేను ఉన్నవాడను అనువాడను అను నామములో ప్రత్యక్షమయ్యాడు. ఏలియాకు ఎలీషాకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వివిధ నామముల ద్వారా యెహోవా రోహీ
ఆయనే మన కాపరి, ఎడనోయ్ ఆయన సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధుడు, ఎల్ షడాయ్ ఆయన సర్వోన్నతుడైన దేవుడు. కనుక ఈ విధముగా అనేకమైన నామముల ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అక్షయత, ఇన్కరప్టబుల్. అక్షయత అంటే ఏమిటంటే నశించనిది, నశించిపోయేది సువర్ణము అన్నాడు, నశించిపోయేది వెండి బంగారములు, నశించిపోయేది మానవుడు, నశించిపోయేది భూలోకము, ఆకాశము, భూమి, పంచభూతములు నశించిపోయేవి. అయితే నశించనిది ఏమిటి? అదే దేవుని వాక్యము. మొదటి యోహాను సువార్త 1:1 యోహాను అంటున్నాడు, ఆదియందు ఏది ఉండెనో, మేము దేనిని మా కన్నులతో చూచితిమో, ఏది మా చెవులారా వింటిమో, ఏది మా చేతులతో నిదానించి కనుగొంటిమో, మేము ఆ జీవవాక్యమును గురించి మీకు తెలియజేస్తున్నాము. కనుక అది జీవవాక్యము, ద లైఫ్ ఇన్ ద వర్ల్డ్. దేవుని వాక్యములో జీవమున్నది, దేవుని వాక్యము నశించినది, ఇన్కరప్టబుల్ వర్డ్. నీ డబ్బులు నశించిపోతాయి, నీ వెండి నశించిపోతుంది, నీ ద్రవ్యము నశించిపోతుంది, నీ బంగారము, నీ ఇళ్ళు నశించిపోతాయి, నీ పొలములు భూములు నశించిపోతాయి, నీ వస్త్రములు నశించిపోతాయి. కానీ ఇక్కడ నశించనిది ఏమిటి అంటే అది దేవుని వాక్యము. కనుక అక్షయతను అనగా దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని వెదకమంటున్నాడు. వెదకు వారికి నిత్య జీవమిచ్చును. వారికి ఉన్నటువంటి ఫలం ఏమిటి అంటే అదే 1 యోహాను 2:2 యోహాను అన్నాడు, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ద లస్ట్ ఆఫ్ ద ఐ, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, దీస్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇవి మూడును నశించును. బట్ అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటున్నాడు. ఇక్కడ నిత్య జీవము అనేది అందులో ఉంది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. పౌలు ఎందుకు ఈ పత్రికను వ్రాశాడో ముందుగానే మనం చెప్పుకున్నాం. యూదులు, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మేము గొప్పవారము, దాని ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము అంటున్నారు. అన్యజనులు, మాకు మనస్సాక్షి ఉన్నది, మేమే మీకంటే శ్రేష్ఠులము, మేము దాని ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడతాము అంటున్నారు. కొందరేమో మీరు సున్నతి పొందితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు అంటున్నారు. సున్నతి పొందితేనే కానీ మీరు క్రైస్తవులుగా మార్చబడలేరు అంటున్నారు. ఈ విధముగా భేదాలు పుట్టిస్తూ ఉన్నారు. కనుక భేదములు పుట్టించు వారి మీదకి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి అనగా భేదములు పుట్టించి వారిలో కొన్ని భేదములు ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరైతే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారో, ద వ్రాత్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ దెమ్, ద యాంగ్రీ గాడ్ కమింగ్ అపాన్ దెమ్, దేవుని ఉగ్రత కోపము వారి మీదకి దిగి వస్తుంది. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును.
పైనేమో సత్క్రియలు చేసేవారికి దేవుడు అనగా మహిమను ఘనతను అక్షయతను వెదకేవారికి నిత్య జీవం ఇస్తాడు అని చెప్పాడు. 9వ వచనములో దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం వెల్లడిపరచబడింది. ఈ వాక్యం ద్వారా ఎంతమంది మీ పాద సన్నిధికి వచ్చి మరి నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించారో వారిని వారి కుటుంబాలని ప్రత్యేకంగా బలపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యకు స్పాన్సర్ చేసినటువంటి వలపర్ల కుమారి గారు, అలాగే తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజ్ చరణ్ను దీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. వలపర్ల కుమారి గారిని ఆ యొక్క కిడ్నీ వ్యాధి నుండి, అలాగే లోపల నీరు చేరి ఉన్నది, ఆ నీరు తొలగుటకు, అలాగే యూరినల్ ప్రాబ్లమ్స్ను తీసివేయండి, లంగ్స్లో చేరిన నీరును కూడా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా బిడ్డలు అనారోగ్యం ఉంటే ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని యెహోవా రాఫా నీ నామము ద్వారా విడుదల కలుగజేయమని అడుగుతున్నాం. మీరే వారికి శ్రేష్టమైన స్వస్థతనివ్వండి, జవాబునివ్వండి. మహిమా ఘనత ప్రభావములను మీరే పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును, ఇంతవరకు నీ వాక్యమునకు స్పాన్సర్ చేసిన వల్లపర్ల కుమారి గారి, అలాగే తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజ్ చరణ్ గారులకు నీ హస్తము తోడయించి నడిపించమని వేడుకుంటున్నాము. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందన. ఒక ప్రత్యేక మనవి. ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరదలలో మేము మా సంఘము సంఘబిడ్డలు చాలా వరకు నష్టపోయాం. మరి జల ప్రళయములాగా బుడమేరు పొంగి 10 నుండి 15 అడుగుల ఎత్తులో ప్రవహించింది. వందలాదిగా ప్రజలు మరణించారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, అలాగే ఆస్తులు ధ్వంసమయ్యాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటోలు మీకు కూడా నేను పంపిస్తున్నాను. కొన్ని ఫోటోలు జలప్రళయం ఏ విధంగా వచ్చిందనేది. కాబట్టి మా ప్రత్యేక మనవి ఏమిటంటే, మరి ఈ ఫోటోలు చూసిన వారు మీ యొక్క ప్రార్థన ముఖ్యంగా మరి మా సంఘం కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మీ యొక్క ఆర్థిక సహాయం కూడా, సహకారాలు మాకు అందించాలని మనవి చేస్తున్నాం. మా అకౌంట్ నెంబర్ మీకు మరి ఆఖరిలో చూపించబడుతుంది. దాని ప్రకారం మీరు మీ ప్రేరేపణ కొలది కొంత మా సంఘానికి మరి సంఘ నిర్మాణం కొరకు, చర్చి నిర్మాణం కొరకు సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక.